నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగలక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 22, 2023 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమం సాయంత్రం 6:04. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుద్ధ సప్తమి. సప్తమి తిథి సెప్టెంబర్ 21 గురువారం ఉదయం 10:09 సెప్టెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:07 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుద్ధ అష్టమి మరియు నవమి తిథులు, రెండు తిథులు ఉన్నాయండి. మరి ఈరోజు నక్షత్రం అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం సెప్టెంబర్ 22 శుక్రవారం మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మ రాత్రి 11:51 వరకు. తదుపరి సౌభాగ్య కరణం వణిజ మధ్యాహ్నం 1:37 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:02 వరకు. తదుపరి భవ బాలవ చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం రాత్రి 8:12 నుండి రాత్రి 9:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:25 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:47 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:40 నుండి ఉదయం 9:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:32 నుండి తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 6:46 నుండి ఉదయం 8:22 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 మధ్యాహ్నం 12:32 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు దూర్వాష్టమి అండి, మరియు రోజ్ డే కూడా. ఇది క్యాన్సర్ రోగులకు సంక్షేమం కోసం రోజ్ డే. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. వీటితో పాటుగా వినాయకుడిని ఏ రోజు నిమజ్జనం చేయాలి, నిమజ్జనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, పీఠం కదిపేటప్పుడు చెప్పవలసినవి ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాటిని అన్కట్లో పెడతాను, తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేయటానికి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి, ఆస్తి కొనుగోలు చేయటానికి, ఎగ్జామ్స్కి కానీ లేదా ఉద్యోగాలు కానీ అప్లై చేసుకోవడానికి మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.